హలో, వెల్కమ్ టు ఆర్ ఛానల్. ఎన్నో హెల్త్ టిప్స్ చెప్తున్నాం కదా, ఈరోజు చెప్పే టిప్ ఎవరికంటే చిన్నపిల్లలకి. చాలామంది చిన్నపిల్లలు బాగా అల్లరి చేస్తారు, ముఖ్యంగా బెడ్ టైం. నిద్రపోవడానికి అసలు నిద్రపోకుండా చాలా ఇబ్బంది పెడుతుంటారు, ఎన్ని కథలు చెప్పినా ఊకొడతారు, మళ్ళీ లేచి కూర్చుంటారు, బాగా అల్లరి చేస్తారు. అలాంటి వారికి వాళ్ళని ఎలా నిద్రపుచ్చాలనేది తొందరగా అనేది మీకు ఒక చిట్కా చెప్పబోతున్నా, ఒక టిప్ చెప్పబోతున్నాను. అదేంటంటే, మీరు ఒక డ్రింక్ చేసి వాళ్ళకి ఇవ్వాలి, అది తాగితే షూర్గా వాళ్ళు హ్యాపీగా నిద్రపోతారు. అయితే అది ఎలా చేసుకోవాలి, దాని ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. దానికి కావాల్సింది ఒక ఉల్లిగడ్డ. ఎస్, ఒక ఉల్లిగడ్డ. ఈ ఉల్లిగడ్డని ఎలా చేయాలి, ఏం చేయాలనేది చేసి మీకు చూపిస్తాను. ఓకే, దీన్ని ఫస్ట్ మీరు పైన పొట్టంతా రిమూవ్ చేయండి. ఓకే, దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఈ బౌల్లో వేసుకోవాలి. ఓకే, చూసారు కదా, పొట్టు తీసిన ఉల్లిగడ్డని ఇందులో వేసుకోవాలి. వేసుకొని దీంట్లో వాటర్ పోయాలి. ఓకే, అది చూపిస్తారా. ఇందులో ఈ గ్లాస్ వాటర్ ఉంది కదా, వాటర్ని ఇలా పోసేసేయండి. ఓకే, పోసారు కదా, పోసాక దీన్ని స్టవ్ వెలిగించి ఈ గిన్నెని ఇలా పెట్టేసేయండి. అలా పెట్టేసి దాన్ని ఒక 5 మినిట్స్ అలా ఉంచేసేయండి. సిమ్లో పెట్టుకొని 5 మినిట్స్ అలా మరగనివ్వాలి. ఎందుకంటే అలా మరగనిస్తే ఏమవుతుందంటే, ఉల్లిలో ఉన్న రసం అంతా వాటర్కి వస్తుంది. ఆ వాటర్కి వచ్చాక ఆ వాటర్ కలర్ మారుతుంది. అది 5 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తాను. ఇది ఆ ఉల్లిగడ్డ ఏంటంటే మునిగిపోవాలి. గ్లాస్ వాటర్ కాబట్టి కొంచెం బౌల్ పెద్దగా ఉంది కాబట్టి అది తీసుకున్నాను. అది మునిగిపోతేనే దాని రసం వచ్చేస్తుంది. సో ఉల్లిపాయని సిమ్లో పెట్టుకొని వాటర్ పోసుకొని అలా ఉంచేసేయండి. దాని రసం అంతా దాంట్లోకి వచ్చేస్తుంది. ఓకే, 5 మినిట్స్ తర్వాత అది ఎలా వస్తుంది ఏంటనేది చూపిస్తాను మీకు. అయితే చూసారు కదా, ఉల్లిగడ్డని 5 మినిట్స్ మరిగించాక దాని వాటర్ అనేది చేంజ్ అయిపోయింది. చూసారు కదా, కొంచెం ఎల్లో కలర్లోకి వచ్చేసింది. మనం గ్లాస్ వాటర్ పోసాం కదా, అదంతా మరిగి అలా అయిపోయిందన్నమాట. సో ఇంత కూడా అవసరం లేదు, కొంచెం కూడా తాగించవచ్చు. అయితే ఏంటంటే, ఇది వేడిగా తాగే వాళ్ళు ఉంటే, అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగడానికి ఇష్టపడతారు. సో అలా అయినా పర్లేదు, గోరువెచ్చగా తాగడానికి ఇష్టపడతారు కదా పిల్లలు, అలా అయినా పర్లేదు. లేదంటే బాగా పూర్తిగా చల్లారకైనా కూడా, బెల్లం ఉంటే బెల్లం, లేదంటే ఒక స్పూన్ చక్కెర మిక్స్ చేసేయండి. మిక్స్ చేసి బాగా కలిపేసిన తర్వాత ఇలా ఉంటుంది మిశ్రమం. కొంచెం లైట్ గోల్డ్ కలర్లోకి వస్తుంది అది మరిగాక. వాటర్ అనేది, ఉల్లి రసం మొత్తం ఈ వాటర్లోకి దిగుతుందన్నమాట. చూసారు కదా ఈ డ్రింక్. సో ఇది తాపించండి పిల్లలకి, చిన్నపిల్లలు ఎప్పుడైతే మారం చేస్తారో అప్పుడు తాపించండి. సో ఇలా తాగితే నిద్రపోతున్నారని ఎప్పుడు రోజు ఇవ్వడం, ఎక్కువ ఇవ్వడం చేయకండి. ఎందుకంటే అదైతే దానికి ఎడిక్ట్ అయిపోయినట్టు అవుతుంది వాళ్ళు. అలా తాగితే కానీ నిద్ర రాదన్న స్టేజ్కి వస్తారు. సో అలాంటి మిస్టేక్ ఎప్పుడు చేయకండి. బాగా వాళ్ళు బాగా అల్లరి చేసి చాలా ఇబ్బంది అయ్యి వాళ్ళు నిద్రపోవడానికి కష్టపడుతున్నప్పుడు, లేదా అల్లరి చేస్తూ నిద్రపోనప్పుడు, బాగా ఇబ్బంది అయినప్పుడు మాత్రమే ఈ డ్రింక్ అనేది యూస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.